సున్నీని ఏదో చేస్తారు. తమిళ ఫేవరెట్ మేడం నేను సుజాత మేడం ఇంత కొమ్మాటర్ డయర్ రావాలి. ఆ సుజాత మేడం సుజాత మేడం ఐ రిక్వెస్ట్ మేడం టు స్పీక్ ఇన్ ఫ్యూ వర్డ్స్ రిలేటెడ్ టు ఉమెన్స్ డే. It's my privilege inviting CH Venkidar Mr. Thank you. Yes.
గ్రేట్నెస్ ఆఫ్ మదర్. అమ్మ ఆల్వేస్ మన కోసమే థింక్ చేస్తుంది. ప్రతి క్షణం గర్భంలో ఉన్న దగ్గర నుంచి మనం పుట్టి పెరిగి ఉన్నత స్థానాలను అధిరోపించాలని ఆశపడుతుంది. అధిరోపించిన తర్వాత ఏది ఆశించదు అమ్మ. సో అటువంటి అమ్మని అందుకే అందరూ తల్లి తండ్రులు అంటే తల్లి ఎక్కువ ఎందుకు అంటారు అంటే ఇది ఒకటి. తల్లిదండ్రులు అలా అని చెప్పి తండ్రి నేను వేరు చేయట్లేదు. ఇద్దరు పేరెంట్స్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. అలాగే మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, మనం ఎందుకు ఇప్పుడు స్త్రీశక్తి స్త్రీ పవర్ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం? మనం ఇన్ఫీరియారిటీ మనలో మనకి ఏదో నిరుత్సాహం లేకపోతే సెన్సిటివ్ ఏడ్ చేస్తాం. ఏదైనా వర్క్ చేయాలంటే చేయం. యాజ్ వీ కెన్ డూ దెర్ ఆర్ మెనీ పీపుల్ డిస్క్రైజ్ చేస్తారు. డోంట్ లిసన్. యూ హ్యావ్ ద కెపాసిటీ, ఇంటర్నల్ కెపాసిటీ. జస్ట్ యూ థింక్ ఇన్నర్ అండ్ యూ డూ మెనీ థింగ్స్. ఉమెన్ హ్యావ్ ద పవర్. అదే పవర్ వర్క్ చేసాం మనం. సో యూ షో యువర్ పవర్. మేడం ఈ పవర్ వర్క్లో ఈ స్లోగన్స్ రాసేటప్పుడు మెన్ని కూడా నేను ఇన్వాల్వ్ చేశాను మేడం, బికాస్ మెన్ షుడ్ అవేర్ అనేది మనకి ఉంది కాబట్టి. వాళ్ళు దే డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్ డే అండ్ నైట్. ప్లీజ్ ఆ స్లోగన్స్ ఉన్నాయి కదా ప్లకార్డ్స్, ఒక్కసారి మీరు ఒక్కొక్కరు పైకెత్తి చూపిస్తే స్టూడెంట్స్. మేడం బాయ్స్ చేసి ఆ వైట్ పేపర్ అంటించి ఫస్ట్ స్కెచ్ పెన్నులు కదా. ఎస్, సో ఇన్వాల్వ్మెంట్ అసలు అవేర్నెస్ క్రియేట్ చేసి తీసుకురావాలి వాళ్ళలోని. సో ఇది నా ఆశ ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఎవరు తెలిసినా వాళ్ళకి జస్ట్ ఎడ్యుకేట్ దాం. మీరు స్త్రీని ఇలా చూడాలి, అమ్మలాగా చూస్తే ఏ తప్పు జరగదు. అందుకనే నేను అమ్మ కథ చెప్పాను. థ్యాంక్ యూ అండ్ ఐ విల్ రీడ్ రిపోర్ట్ ఆఫ్ ఉమెన్ సెల్ఫ్ అందరికీ కూడా. నమస్కారం. March 8th ఇంటర్నేషనల్ ఉమెన్ డే ఎన్ని సంవత్సరాలుగా జరుపుకుంటున్నామో తెలుసా? దశాబ్దాలుగా ఇంటర్నేషనల్ ఉమెన్ డే అనేటటువంటిది జరుపుకుంటూ ఇవాళ 2020లో కూడా మాట్లాడుకుంటున్నాం. అంటే గతంలోంచి ఇప్పటికీ డెవలప్మెంట్ లేదా అంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంది. ప్రతి ఇయర్ ఒక డిమాండ్ ఇంటర్నేషనల్ ఉమెన్ డే సందర్భంగా. ఇవాళ ప్రపంచ మహిళలందరూ కూడా ఒక నినాదం చేసేటటువంటి ఒక ఇంపార్టెంట్ డే. మహిళలందరూ ఒకటే, ఏ దేశమైనా ఏ దేశమైనా లేకపోతే ఏ ప్రాంతమైనా ఏ కులమైనా ఏ మతమైనా మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు కొద్దో గొప్ప తేడాతో ఒకేలా ఉంటాయి. కనుకనే ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్ డే అనేటటువంటిది ఒకే గొంతుకగా సక్సెస్ అవ్వడానికి కారణం మహిళలందరూ ఇంచుమించు ఒకటే, వాళ్ళ సమస్యలు ఒకటే అనేటటువంటిది ప్రపంచం చాటి చెప్పినటువంటి ఒక సత్యం. అందువల్లనే మనం ఇయర్కి ఒక డిమాండ్ తోటి, ఇయర్కి ఒక ప్రోగ్రామ్ ఫ్రేమ్ చేసుకుని ఈ ఇయర్లో దీనికోసం ఉమెన్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద పనిచేయాలి అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఇక్కడ చాలా సంతోషం, నన్న యూనివర్సిటీ వాళ్ళు, ఉమెన్ స్టడీ సెంటర్, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, ప్రిన్సిపల్స్ అందరూ కూడా మంచి మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఎందుకంటే మంచి మీటింగ్ అంటే బాగా మీ అందరూ వచ్చారంటారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారో హాఫ్ అనర్ కానీ దాదాపుగా ఒక 40% బాయ్స్ కూడా అటెండ్ అయి ఉన్నారు. మీ అందరికీ కూడా నేను ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్తున్నాను బాయ్స్. ఎందుకంటే ఇవాళ చాలామంది మనం మాట్లాడుతున్నాం ఇంటర్నేషనల్ ఉమెన్ డే అనేటటువంటి సందర్భంలో కాదు, ప్రతిసారి గర్ల్స్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇదేదో బాయ్స్ కూడా చాలామందికి వీళ్ళు మనతో పాటు ఉండేవాళ్ళు కదా, మన ఇంట్లో ఉండేటటువంటి పిల్లలే కదా, మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉన్నారు కదా, ఎందుకు మనం మనని మగవాళ్ళని అంత సపరేట్ చేసి చూస్తున్నారు అనేటటువంటి కొంచెం మంచి పిల్లలకి కొద్దిగా కొంత బాధ, కొంత ఆలోచన ఇవన్నీ కూడా రావడం సహజం. కానీ ఇవాళ నిజంగా మీరు ఆలోచిస్తే, నిజంగా మనసు పెట్టి మెదడు విప్పి ఏం జరుగుతుంది, మన అమ్మ మన చెల్లి మన అక్క అనేటటువంటి ఒక సాధారణంగా చూసేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత అసాధారణంగా పెరుగుతున్నారు అనేటటువంటిది ఒకసారి హృదయం నింపి చూడాల్సినటువంటి అవసరం ఉంది.
ఎందుకు పదే పదే గర్ల్ చైల్డ్ గురించి మనం మాట్లాడుతున్నాం? ఎందుకు ఇన్ని సెమినార్లు పెడుతున్నాం? ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నాం? ఇంత ఇంత స్పీచ్లు ఎందుకు ఇస్తున్నాం? దానికి ఒక అర్థం ఉంది. ఇవాళ ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఇప్పటికీ ఆడపిల్లలు చదువుకుని అన్ని రంగాలలో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళ టాలెంట్ని. వాళ్ళేమీ తక్కువ కాదు. ఏ మీరు ఏ చాయిస్ ఇస్తే ఆ చాయిస్లో వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అనేటటువంటి. కానీ ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలా వద్దా, లేకపోతే వాళ్ళ పైకి ఎదుగుతూ ఉంటే ఇంకొకటి ఏదైనా వాళ్ళని నొక్కేసేటటువంటి ప్రయత్నం, చిన్న మాటతోటి వాళ్ళు మానసికంగా కుంగిపోయేటటువంటి ఒక పరిస్థితులు కల్పించడం, సోషల్ మీడియాలో అయితే ఒక చిన్న కామెంట్ తోటి మొత్తం వ్యక్తిత్వాన్ని అంతా కూడా ఒక బురద పూసినట్టుగా ఒక రంగు చల్లినట్లుగా కించపరచడం, ఇవన్నీ జరగాల్సిన ఇంత అవసరమా? మన ఇళ్లలో పెరిగేటటువంటి పిల్లల పట్ల, మన ఇళ్లలో పెరిగేటటువంటి మన కుటుంబాల్లో పెరిగేటటువంటి ఆడపిల్లల పట్ల ఎందుకు మనం ఆఫ్ పార్ట్గా ఉన్నటువంటి మగవాళ్ళు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు అనేటటువంటిది ఈరోజు ఆడవాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నిజమే, ఫ్యామిలీలో అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా పెరుగుతారు, తల్లి తండ్రి ఉంటారు, సగం ఇటు 50% ఎట్లా ఉందో అటు 50% అలాగే. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి అమ్మాయి నుంచి ఒక ప్రశ్న వస్తుంది, మేము ఏమి తక్కువ, మేమేమి తక్కువ చేసాం మీకు, మేమేమి అన్యాయం చేస్తాం మీకు, ఎందుకు మమ్మల్ని ఇట్లాగా అవమానిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు ఇది చేస్తున్నారు అనేటటువంటి ఈరోజు గర్ల్ చైల్డ్ నుంచి కానీ, గర్ల్ స్టూడెంట్స్ నుంచి కానీ, ఉమెన్ నుంచి కానీ వస్తున్నటువంటి ప్రపోజల్స్. అంటే దారుణంగా జరిగితేనో, చాలా జరుగుతుంటాయి దారుణాలు చూస్తూ ఉన్నాం మనం, దారుణంగా జరిగితేనే వాళ్ళు ఏదో చెడ్డవాళ్ళు అనేటటువంటి కాదు. మిగతా అన్ని విషయాల్లో ఎంతో మంచిగా ఉండే మగవాళ్ళు నిజంగా మనం చూస్తుంటాం. కొంతమంది కొన్ని కాలేజీల్లో లెక్చరర్స్ ప్రొఫెసర్స్ కీచక వేధింపులు, కీచకులు, కీచక ప్రొఫెసర్ అరెస్ట్ ఇలాంటి న్యూస్లన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఈ కీచకుడు అనేది పేపర్లో వచ్చేదాకా స్టూడెంట్స్ దృష్టిలో చాలా మంచివాళ్ళు. ఒక మేము ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఇట్లాంటి ఎలిగేషన్ మీదే వెళ్ళినప్పుడు స్టాఫ్ అందరూ ఒకసారి ఆశ్చర్యపోయి, అసలు అతను చాలా మంచివాడు అండి, అసలు మా అందరికీ మాకు ఏదైనా సహాయం కష్టం వస్తే దగ్గరుండి అన్నీ సహాయం చేస్తాడు, అట్లా అట్లాంటి మనిషి మీరు ఇట్లా అనుమానిస్తున్నారంటే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అని చెప్పి అన్నారు. విచారణ జరిగింది, వాస్తవాలన్నీ బయటకు వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా ఏం జరిగిందో, ఎట్లా మాట్లాడతాడో అతను, అవన్నీ కూడా చెప్పారు. కాబట్టి మిగతా అన్ని విషయాల్లో మంచిగా ఉండేటటువంటి వాళ్ళు కూడా ఒక్క లైన్ దగ్గర, ఆడపిల్లలు అనేటటువంటి ఒక లైన్ దగ్గర వాళ్ళు మనుషుల్లో ఉండేటటువంటి ఆ మనిషి తత్వాన్ని మర్చిపోతున్నారు. దానివల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి, అమ్మాయికి సమస్యలు ఎదురవుతున్నాయి, సదరు ఆ ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. కనుక ఇట్లాంటి వాతావరణంలో మనం కొంచెం సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి అనేటటువంటిది. ఇవాళ దిశ చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఏర్పడింది? ఆవిడని చిన్నపిల్లల పైన బయటకు వెళితే సేఫ్ అనేటటువంటి సేఫ్టీ అనేటటువంటిది లేదు, వాళ్ళ ఇంటికి తిరిగి వస్తారో లేదో తెలియదు. మరి ఇట్లాంటి నేరాలు జరుగుతున్నప్పుడు కఠినమైనటువంటి చట్టాలు ఉండాలా లేదా? ఉరి శిక్ష వేసేసి ఎవరైనా ఆడపిల్లలకి ఎవరైనా ఫలానా వాడిని, నా వల్ల ఒక ఫలానా వ్యక్తికి ఉరి శిక్ష పడిందంటేనో, నా వల్ల ఒక ఫలానా వ్యక్తికి జీవితం నాశనం అయిపోతుంది అంటేనో, అది ఆడవాళ్ళకేమీ అంత సంతోషకరమైనటువంటి విషయమే కాదు. వాళ్ళు ప్రేమించే వాళ్ళే తప్ప వాళ్ళు వేరే వాళ్ళ నాశనాన్ని కోరుకునేటటువంటి అంత ఇదేమీ లేదు. కానీ ఇవాళ పరిస్థితులు చెయ్యి దాటిపోయి ఎట్లా మనల్ని మనం ఎట్లా రక్షించుకోవాలన్న పరిస్థితుల్లోంచి వాళ్ళు ఎదుటి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడితే తప్ప మారదు అనేటటువంటి దాంట్లో దిశ చట్టం వచ్చింది. కనీసం ఒక 10 కఠినమైనటువంటి శిక్షలు పడితే కింద అట్లాంటి నేరం చేయాలనుకునేటటువంటి వాళ్ళు మారతారు. ఆ భయం అనేటటువంటి ఉంటే మనుషులు రాక్షసులుగా మారడం అనేటటువంటిది తగ్గుతుంది అనేటటువంటి దానితో మనం ఒక కఠినమైనటువంటి చట్టాలు తీసుకొస్తూ ఉన్నాం. ఈ రోజున మీరందరూ కూడా కలిసి చదువుకుంటూ ఉన్నారు, ఫ్యామిలీస్లో కూడా చాలా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది, ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కరికులం గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం, దాన్ని కూడా చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మగవాళ్ళ పనులు ఇవి, ఆడవాళ్ళ పనులు ఇవి అనేటటువంటి మనం పాఠాలు నేర్చుకుంటుంటే అవి కూడా నేర్చేసుకుంటున్నాం. ఆడవాళ్ళు అయితేనేమో ఇల్లు ఉరుస్తారు, వంట తోముతారు, ఇవన్నీ పాటల్లో వచ్చింది, పాటల రూపంలో కావచ్చు, మాటల రూపంలో కావచ్చు, చిన్నప్పుడే మనకి చెప్తా ఉన్నారు. మగవాళ్ళు అయితేనేమో చక్కగా బయటకు వెళ్ళడం, ఆఫీసులకు వెళ్ళడం, ఇవన్నీ అమ్మా నాన్న ఆటల్లో కూడా అదే రకమైనటువంటి వివక్షత చిన్నపిల్లల దగ్గర నుంచి జరుగుతుంది. మన పీడీ గారి పాపం బాగానే చెప్పారు, ఆడవాళ్ళు అబ్బాయిలు కూడా గిన్నె తోమాలి, లేకపోతే మిగతా పనులన్నీ చెయ్యాలి అనేటటువంటి. అంటే దానివల్ల ఏంటంటే అట్లా చెయ్యాలి అనేటటువంటిది ముందు అసలు దానిపైన ఒక ఈక్వల్ దృక్పథం రావాలి అనేటటువంటి. వీలైతే చేస్తారు, వీలు కాకపోతే ఇంకొక
లేకపోతే అమ్మాయి ఏదైనా ఆ పని అనేది మనకి కాదు అనుకోవడం తప్పు. ఇక్కడ మేము బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది. ఆడ అబ్బాయి వెంటనే ఇవాళ అమ్మాయి కాలు మీద కాలేసి కూర్చుంటే అట్లంటే వేస్తారు కార్టూన్. అమ్మాయి కాలు మీద కాలేసి కూర్చుంటే ఇళ్లలో ఉన్నటువంటి బట్టలో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏదో గిన్నెలు తోముతున్నట్టు అదొక భీకరం, మళ్ళీ అదొక వ్యక్తి రాంగ్ ట్రాక్ మళ్లించటం, అట్లాంటి కార్టూన్లు కూడా వస్తుంటాయి. ఇక్కడ చూసే చూడాల్సినటువంటిది పని అనేటటువంటిది ఎవరికైనా సమానమైన పని, అది ఆడవాళ్ళు చేయాల్సిన పని ఎందుకు అనుకోవాలి? అక్కడ నుంచి మనం చాలా విషయాలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ అబ్బాయిలు చాలామంది వచ్చారు, భవిష్యత్తులో రేపు కూడా అబ్బాయిలే ఇవాళ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇబ్బంది పడేది మీరే రేపు భవిష్యత్తు. చాలా కాలం మారింది, సమాజం మారింది. ఇప్పటికీ ఆ విషయం అర్థం చేసుకున్న మా పిల్లలు చాలా సేఫ్గా ఉన్నారు, అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా క్రైసిస్ ఎదుర్కొంటున్నారు, అవునా? కనుక జరుగుతున్నటువంటి పరిణామాల్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని మీ మైండ్ కొంత సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆడపిల్లల విషయంలో ఎట్లా ఉండాలి అనేటటువంటి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆడపిల్లలు కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రేమ పేరుతోనో మరొక పేరుతోనో ఇవాళ ఒక ఎండు కొట్టుకుపోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మండపేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఇప్పుడే వెళ్తున్న అమ్మాయి హాస్పిటల్లో ఉంది, కాకినాడలో చూసి వస్తాం, గవర్నమెంట్ తరఫున అంతా అండగా ఉంటామని చెప్తాం. కానీ ఇవాళ ప్రేమ పేరుతోటి ఒక బాయ్ ఫ్రెండ్ తోటి ఒక ఏకాంత ప్రదేశాల్లోకి వెళ్ళడం ఎంత సేఫ్టీగా ఉండదు అనేటటువంటిది ఇది ఒక సంఘటన ఉదాహరణ. మనం అర్థం చేసుకోవాలి, సిచ్యువేషన్ బట్టి మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు మనకు మనంగా కూడా రక్షణగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అనేక విషయాల్లో ఇవాళ అమ్మాయిలు కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఉమెన్ అనేటటువంటి దానితో ఏది మాట్లాడినా చెల్లుతుంది అనేటటువంటిది కాదు. ఎందుకు వాళ్ళ సమాజాన్ని ఒక కష్ట పరిస్థితుల్లోకి ఎందుకు నెట్టాలి? అబ్బాయికైనా నెట్టేటటువంటి హక్కు లేదు, అమ్మాయికైనా నెట్టేటటువంటి హక్కు లేదు. ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్ ఒక సిటిజన్గా మన రెస్పాన్సిబిలిటీ మనం నిర్వహిస్తున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆడపిల్లలకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రధానంగా ఏపీలో, ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఇవాళ ఏపీ ఆడపిల్లల్ని కంటిని రెప్పలా చూసుకోవడానికి ముందుకు వస్తుంది. అనేక విషయాలు చట్టాలు చేయడం కావచ్చు, 50% రిజర్వేషన్ ఇవ్వడం కావచ్చు, రేపు ఇళ్ల పట్టాల్లో అంతా కూడా ఆడవాళ్ళ పేరుతో ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి విషయం కావచ్చు. ఆడపిల్లలకు సంబంధించి దిశ యాప్ ఇందాకే అడిగారు ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు. 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన, ఒక స్టూడెంట్ ఆటోలో వెళ్తూ దిశ యాప్ యూజ్ చేసుకుని పోలీస్ ప్రొటెక్షన్ పొందినటువంటి చూసాం. మనకి ఎప్పుడు ఏమి ఎదురవుతుందో తెలియదు, కనుక అట్లాంటి యాప్స్ మనం చేతుల్లో ఉంచుకోవాలి. ప్రభుత్వం ఇన్ని రకాలుగా సహకరిస్తున్నప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగము లేకపోతే మీ స్టాఫ్ అందరూ కూడా ఇంత రకంగా సహకరిస్తున్నప్పుడు మనల్ని దాన్ని యూటిలైజ్ చేసుకునే విధంగా మారాలి. స్టూడెంట్స్ కూడా మన ఫ్రెండ్స్ మన సర్కిల్స్లో కూడా ఒక అవేర్నెస్, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే దీనికి హెల్ప్ లైన్కి ఫోన్ చేయాలి, ఈ యాప్ ఉపయోగించుకోవాలి అనేటటువంటి ఒక ఆ జాగ్రత్త కూడా అమ్మాయిలు తీసుకోవాలని చెప్పి కోరుతూ, అందరూ కూడా సమానంగా అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఒక హ్యాపీగా ఉండేటటువంటి సొసైటీ కోసం మనం కృషి చేస్తున్నాం. దిశ చట్టం తీసుకొచ్చామంటే అది మగవాళ్ళకి వ్యతిరేకంగా కోసమే తీసుకురాలేదు, ఒక మంచితనం కోసం తీసుకొచ్చాం, ఒక మంచి మార్పు కోసం తీసుకొచ్చాం. అదేవిధంగా మద్యపాన నిషేధం అనేటటువంటిది దశల వారీగా అమలు చేయటం కూడా అందరి మంచి కోసం తీసుకొచ్చాం. ఇది మగవాళ్ళకి వ్యతిరేకం కాదు, లేకపోతే ఆడవాళ్ళకి సంబంధించినటువంటిది మాత్రమే అనుకూలమైనటువంటి. ఒక మంచి సమాజం కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మనం కూడా వాటిని బలపరచాలి, భాగస్వామ్యం కావాలి, మరింత మందిని అందులో చేయాలి. విడువలను పెంపొందించడానికి మనందరం కూడా సమిష్టి కృషి చేసినప్పుడు ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేటటువంటిది ఉంటుంది. చూడండి, హ్యాపీగా ఫ్యామిలీ ఉంటే ఎప్పుడైనా సరే గొడవలు పడేటటువంటి కుటుంబాలు ఉంటాయి, హ్యాపీగా ఉండేటటువంటి కుటుంబం ఉంటుంది. లేదా హ్యాపీగా ఉన్నటువంటి రోజుల్లో కుటుంబం ఎంత బాగుంటుందో, గొడవలు పడేటప్పుడు ఎన్ని చికాకులు ఉంటాయో మీరు అందరూ కూడా చూసి ఉంటారు. ఏ ఫ్యామిలీలోనైనా కొంచెం అప్పుడప్పుడు గొడవలు జరుగుతాయి, మనస్పర్ధలు వస్తాయి. కానీ సంతోషంగా కుటుంబం ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో మీకు అందరికీ కూడా తెలుసు. కనుక దాన్ని పెంచాలి. హ్యాపీ ఫ్యామిలీ అనేటటువంటిది మన ఒక లక్ష్యంగా పెట్టుకుని మనం మంచిగా అందరం కూడా డెవలప్ చేసుకుందాం. ఇది అమ్మాయిలకే చెప్తారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనేటటువంటి అభిప్రాయం అబ్బాయికి రావాల్సినటువంటి అవసరం లేదు. అమ్మాయిలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి, కానీ అబ్బాయిలు మాత్రం వాళ్ళ మైండ్ యాటిట్యూడ్ అనేటటువంటి మార్చుకోవాలి. ఉగ్గుపాల నుంచి నేర్పించారు పాపం వాళ్ళకి, అమ్మాయిలు అంటే ఎట్లా ఉండాలి, అబ్బాయిలు అంటే ఎట్లా ఉండాలి అనేటటువంటి నేర్పించారు. కనుక వాళ్ళు దాని నుంచి మీ అంతకు మీరుగా ప్రయత్నం చేసి బయటకు లేకపోతే రేపు మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఉమెన్ డే అనేటటువంటిది, ఇంటర్నేషనల్ ఉమెన్ డే అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి గర్ల్స్ మాత్రమే కాదు మీకు కూడా అని చెప్పి చెప్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కనిపిస్తుంది.